హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఇది ఇప్పుడే వచ్చిన ప్రోమో ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనాలిసిస్. సో ప్రోమోలో చూపించినట్టు రెండు టాస్క్లు జరిగాయి. ఆ టాస్క్లు ఎవరు గెలిచారు, తర్వాత డిజర్వింగ్ అన్డిజర్వింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎవరు ఎవరికి ఓట్ చేశారు, ఈరోజు అసలు ఓట్ అప్పీల్ చేసుకుంటుంది ఎవరు, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఈ వీడియో. ఫన్ గేమ్స్ ఫన్గా ఆడాలి కదా అన్నావు కదా అర్జున, ఏమైంది? అంత పని లేదే, ఫన్ ఉండదు. ఎందుకంటే అక్కడ చేసేది ఓట్ అప్పీల్ కాబట్టి అది ఇంపార్టెంట్ అని అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి, బాటంలో ఉన్న వాళ్ళు కొద్దిగా భయం వేస్తుంది కాబట్టి. సో ఫన్ అదే ఫన్ అని కాదు కానీ సీరియస్గానే ఆడతారు టాస్క్లు. సో బాటంలో ఉన్న వాళ్ళు ఆడతారు, అప్పులో ఉన్న వాళ్ళు ఆడతారు, జనాలకి మన మెసేజ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆడతారు. మనం ఏం చెప్పినా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు, పెద్దగా దానికోసం కంగారు పడలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ టాస్క్ని సీరియస్గా ఆడేవాళ్ళు సీరియస్గానే ఆడతారు. సో అది మన చేతికి వచ్చాక అర్థమైంది అనమాట. సో అదే ఈరోజు మనం చూసింది. సో అర్జును ఆపటం, యావారు పుల్ చేయటం, ఇవన్నీ చూడొచ్చు. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుదాం, ప్రోమోలో ఏం చూపించారు ఏంటి అని చెప్పి. వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఈరోజు ఇంతకు లైవ్లో ఏం జరుగుతుందంటే, బిగ్ బాస్ బయట షాపింగ్ అక్కడికి వెళ్ళాడంట, మేబీ ఇలా కేక్ కొనడానికేమో. సో వాళ్ళిద్దరు బేబీస్, ఆ ఇద్దరు బేబీస్ని ఒకటి స్పై టీమ్కి ఒక స్పా టీమ్కి ఇచ్చారు. సో లైవ్లో అంతసేపు అదే సరిపోయింది, వాళ్ళ పిల్లలు ఆడటం, అర్జున్ నన్ను విఐపీ రూమ్లో ఆడిపించు, యావర్ నాకు పాలు పెట్టించి, ఇవన్నీ ఇంకే సరిపోయింది అనమాట. చాలాసేపు వాళ్ళు గుర్రం ఎక్కించి ఇది చేసి ఏదో చేశారు. మరి అది ఈరోజు ఎంతసేపు వేస్తారో తెలియదు కానీ, ఎంత ఎక్కువసేపు అలా వేస్తే అంత తక్కువ ఉంటుంది మన రివ్యూ. సో అది జరిగింది. నెక్స్ట్ అమర్కి బిగ్ బాస్ పవర్ ఇచ్చాడు. పవర్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, వీళ్ళు బేబీస్ని లోపల పెట్టిన తర్వాత, లోపల పెట్టేసిన తర్వాత బిగ్ బాస్ ఇంకా వెళ్ళమని లేదు కదా అని చెప్పి మళ్ళీ సోఫాలో కూర్చుంటే బిగ్ బాస్ అమర్ మీరు ఏం చెప్తే చేయాలి మిగతా వాళ్ళందరూ అన్నట్టంటే, ఇంకా అమర్ అందరికీ శివాజీ గారిని నన్నే చూడని, నెక్స్ట్ ప్రియాంకనేమో స్పూన్తో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తోడి ఒక రైస్ గిన్నె లాంటిది డోర్ దగ్గర పెట్టి స్పూన్తో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తోడి రైస్ గిన్నె డోర్ దగ్గర దాకా తీసుకొచ్చి రైస్ గిన్నెలో నింపాలని. శోభ ఏదో డ్రెస్ వేసుకుంది, దాని మీద ఏదో ప్రింట్స్ ఉన్నాయన్నమాట, కోడి ప్రింట్స్ ఉన్నట్టున్నాయి, దానికి బొబ్బ బొబ్బ అని మ్యాత్ వేయాలని, శోభ అలా తిరుగుతూ ఉండాలని, ప్రశాంత్ స్ట్రైట్గా కాకుండా సైడ్ వాక్ చేయాలి అని చెప్పి అలా ఏవో టాస్క్లు ఇచ్చాడు. అవి చేస్తా ఉన్నారు, చేస్తా ఒకసారి వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు అనమాట కామెడీగానే. అమర్ని రౌండప్ చేసేసారు, ఇంకా అమర్ వద్దొద్దు ఇంకా ఆపిండి అని చెప్పి అలా సరదాగా ఏదో చేశారు. మొత్తానికి ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి ట్రై చేశారు. ఇది కూడా ఎంతసేపు వస్తే మన రివ్యూ అంత తక్కువ ఉంటుంది. సో దాని తర్వాత నాకు తెలిసి ప్రోమోలో చూపించిన టాస్క్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేపటికి శాండ్ కేక్ మీద చెర్రీస్. సో మీరు అక్కడ గమనిస్తే ఆరు శాండ్ కేక్లు ఉన్నాయి, దానిపైన చెర్రీస్ ఉన్నాయి. బిగ్ బాస్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేని బిగ్ బాస్ కార్డు ఒకటి ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరూ ఏం చేయాలంటే ఆ శాండ్ కేక్ని కట్ చేయాలి. ఎంత పీస్ అని కట్ చేయొచ్చు, హాఫ్ కట్ చేసేయచ్చు, క్వార్టర్ కట్ చేయొచ్చు, ఎంత కట్ చేయొచ్చు. బట్ ఏంటంటే కట్ చేస్తున్నప్పుడు ఆ చెర్రీ అనేది కింద పడకూడదు. ఇంతకుముందు మనం చూసిందే, సో ఇంతకుముందు సీజన్స్లో ఉన్నవే అలాంటివే. సో కట్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే ఎవరు కట్ చేసినప్పుడైతే ఆ చెర్రీ పడిద్దో వాళ్ళు ఆ టాస్క్లో నుంచి అవుట్ అయిపోతారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏడుగురు ఆడతారు, ఒకళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత ఆరుగురు, రెండో శాండ్ కేక్ మీద ఆడతారు, తర్వాత మూడో శాండ్ కేక్ మీద, చివరికి లాస్ట్ ఒక శాండ్ కేక్ ఉంటుంది, ఇద్దరు మిగులుతారు. వాళ్ళిద్దరు ఆడతారు, అందులో గెలిచిన వాళ్ళు ఫినాలి ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకెళ్తారనమాట. సో డైరెక్ట్గా ఎలా కాదు, నిన్నట్లాగే ఒక అడుగు ముందుకెళ్తారు. సో అది టాస్క్. ఆ టాస్క్లో మనం ప్రోమోలో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అర్జున్ అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత అర్జున్ని సంచలనం చేసినట్టున్నాడు బిగ్ బాస్. తర్వాత యావర్ అవుటు, తర్వాత శివాజీ గారు అవుటు, తర్వాత ప్రియాంక అవుటు, లాస్ట్కి మిగిలింది ప్రశాంత్, అమరు, శోభ. మరి ఇళ్లలో ఎవరు లాస్ట్ టూ ఆడారు తెలియదు కానీ ఈ టాస్క్ అమర్ గెలిచాడు. నీకు ఎలా తెలుసురా అంటే, లీక్ అనే కాదు, సెకండ్ టాస్క్ మీరు గమనిస్తే కనుక అమర్ సంచాలకుగా నుంచున్నాడు అనమాట, మిగతా ఆరుగురు పరిగెత్తారు. సో ఈ టాస్క్ అమర్ గెలిచాడు. లాస్ట్ టూ ఎవరన్నా తెలియదు, ఎవరు విన్నర్ ఎవరు అన్నారు తెలియదు కానీ, బట్ ఈ టాస్క్ మాత్రం అమర్ గెలిచాడు. రెండో టాస్క్ సింపుల్ టాస్క్. ఎంతకీ టాస్క్లో ఏమైనా గొడవలు అవుతాయంటే అయ్యే ఛాన్స్ ఉంది కొద్దిగా, అంటే సరిగ్గా కట్ చేస్తున్నామా లేదా, అంటే జస్ట్ ఇలా పైపైన కట్ చేస్తున్నాము, అక్కడ అర్జున్ ఉండగట్టు లేదు లేదు, ఇది వ్యాలిడ్ కట్ కాదు, ఇన్వాలిడ్ కట్ ఇలాంటి చాలా మాటలు వస్తాయి దగ్గరికి వచ్చేప్పటికి. ఇనిషియల్గా బాగా కనిపిస్తాయి కట్లు, దగ్గరికి వచ్చేప్పటికి కొద్ది కొద్దిగా కట్ చేస్తారు కాబట్టి. సో సంచాలక రోజులు ఉంటుంది, ఇందులో గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. శోభాక్ ఏదో అంటుంది మనకి, నా అది ఇక్కడ మనకి చూపిలేదు కానీ అంటుంది. సో ఇందులో కూడా ఏదో ఉంటుంది, బట్ ఇది యాక్టివిటీ రూమ్లో జరిగింది. ఇదో టాస్క్. రెండో టాస్క్ వచ్చేప్పటికి సింపుల్ టాస్క్, దీనికోసం అంత కష్టపడ అసలు. బయట గార్డెన్ ఏరియాలో గంట పెట్టాడు బిగ్ బాస్. వీళ్ళందరూ లోపల లివింగ్ ఏరియా నుంచి పరిగెత్తుకుంటే, బజర్ మోగినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి గంట కొట్టాలి. ఎవరైతే ముందు గంట కొడతారో వాళ్ళు డైరెక్ట్గా ఆ టాస్క్ గెలిచినట్టు వాళ్ళు సెకండ్ కంటెస్టెంట్ అవుతారు. అదే డిజర్వింగ్ అన్డిజర్వింగ్లో పోటీ పడటానికి అమర్తో పాటు వాళ్ళు సెకండ్ కంటెస్టెంట్ అవుతారు. సింపుల్ టాస్క్, పెద్ద ఏం కష్టపడాల్సిన లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి బేబీస్ ఎన్ని సాగినాయి కదా, సో దీన్ని మళ్ళీ అంత పెద్దది పెట్టి ఓపిక లేక సింపుల్గా పెట్టేశాడు. మళ్ళీ ఉంది కదా, ఎవరు రాశారో కానీ ఎంత కష్టపడ్డారు ఈ టాస్క్ రాయటానికి. ఏముంది ఇది ఒక టాస్క్, కొంచెం ఏదైనా ఫన్ గేమ్స్ లాంటిదే పోనీ, ఇంకోటి ఏదైనా ఆడించవచ్చు కదా, కనీసం తొక్కుడు బిళ్ళనే ఆడించాల్సింది. సో తొక్కుడు బిళ్ళ ఒకళ్ళొకళ్ళు అవుట్ అయిపోతా ఉంటే చివరికి ఎవరు మిగులుతారని, అంతే కదా, ఏంది గంట కొట్టడం. సో దానికి వీళ్ళు ఐదుగురు నుంచున్నారు. ఐదుగురు నుంచున్నప్పుడు ఆరుగురు నుంచున్నారు. నుంచున్నప్పుడు మీరు గమనిస్తే సెంటర్లో అర్జున్ ఉంచున్నాడు. అర్జున్ స్టార్ట్ అవ్వగానే రెండు చేతులు అలా సాగినాయి అనమాట,
ప్రియాంక కొద్దిగా ఇంకా పర్లా ముందుకుంది కానీ అంటే ప్రియాంక నెమ్మదిగా పరిగెత్తడం కానీ ఏదైనా సార్ ప్రశాంత్ పరిగెత్తుంది, ప్రశాంత్కి మాత్రం అడ్డంగానే ఉంది. ప్రశాంత్కి తగిలిందని కంప్లైంట్ చేస్తున్నా, తగిలింది దానికోసం కాదు చెప్తాను చూడండి, తగిలింది అంటే అక్కడ ఇంటెన్షన్ ఏంటి క్లియర్గా వాళ్ళని ఆపాలని ఇంటెన్షన్, అదేదో పరిగెడుతున్నప్పుడు వచ్చిన మూమెంటంలో వచ్చింది కాదు. సో ఆపాలని చెప్పే లేపాడు. మీరు యూట్యూబ్లో వాటిల్లో 0.25లో పెట్టుకొని చూస్తే మీకు అది అర్థమైంది ఆ ఇంటెన్షన్ ఏంటని చెప్పి. ఇంటెన్షన్ అయితే ఆపాలనే, దాని తర్వాత అదే స్పీడ్లో మీరు కంటిన్యూ చేస్తే కనుక యావార్ కూడా అర్జున్ని పట్టుకొని లాగడానికి ట్రై చేస్తున్నాడు అని చూడొచ్చు. మధ్యలో ప్రశాంత్ ఉండిపోయాడు. సో యావార్కి అర్జున్కి మధ్యలో ప్రశాంత్ ఉన్నాడు. సో యావార్ ఏమో లాగాలని చెప్పి చూస్తున్నాడు, అర్జున్ లాగితే వీళ్ళు వెళ్ళటమో ఏదో అయ్యిద్దని చెప్పి యావార్ కూడా లాగాలని చూశాడు. బట్ చివరికి అక్కడ ఏంటంటే ముగ్గురు ఒకళ్ళ ప్రెషర్లో ఒకళ్ళు, సో ముగ్గురు కింద పడిపోయారు. బట్ కింద పడే ముందు అర్జున్ ఆ బెల్ కొట్టాడు అనమాట, కొట్టినా కూడా మళ్ళీ కింద పడిపోయినా మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టాడు. సో అది అక్కడ జరిగింది, మనం స్లో మోషన్లో చూస్తే జరిగింది మాత్రం. బట్ ఇంటెన్షన్ అయితే అర్జున్ది క్లియర్, వాళ్ళని ఆపాలని చెప్పి చేపెట్టాడు. అలాగే యావర్ ఇంటెన్షన్ కూడా అంతే, యావర్ అర్జున్ లాగాలని చెప్పి పట్టుకొని ట్రై చేశాడు. నాకు అది ప్రోమో చూస్తే అనిపించింది. నిజంగా టాస్ జరుగుతున్నప్పుడు చూస్తే ఇంకా ఏంటి ఇంటెన్షన్, ఏం మాట్లాడుకున్నారు ఏంటని తెలిసింది. బట్ దీని తర్వాత అక్కడ ప్రశాంత్ కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే, నా దవడకు తాకించాడు ఫస్ట్, నువ్వే ఫస్ట్ నువ్వు చూసావా ఇట్లా అన్నాడు. సో అమరికి చెప్తున్నానమాట, నువ్వు చూసావా, సో నా దవడకు తాకిచ్చాడు అది అని చెప్తున్నాడు. ఇక్కడ దెబ్బలు కన్నా కూడా ఇంటెన్షన్ క్లియర్ చేసుకోవాలి. దెబ్బలు అయితే నిన్న ప్రశాంత్ వల్ల అర్జున్ కూడా దెబ్బలు తగిలినాయి, ఇక్కడ తగిలింది అని చెప్తున్నాడు. కాళ్ళకు తనుకొని పడిపోయాడు. సో అదేంటంటే యాజ్ అ ప్రాసెస్లో జరిగింది, ఇది మాత్రం ఇంటెన్షనల్గా క్లియర్గా కనిపిస్తుంది కావాలని ఆపినందుకు. సో అది తెలుస్తుంది అనమాట. సో దానికి కావాలని చేశాడంటే ఎవరు పుష్టింగ్స్ కూడా చేశాడండి ప్రియాంక. పుష్ చేసుకుంటే ఎందుకు పోతారు మీరు, మీ దారిని మీరు పొండి అని చెప్పి ప్రియాంక అక్కడ మరి ప్రశాంత్కి చెప్తుంది. సో అక్కడ వాళ్ళు పుష్ చేసుకుంటా పోయినా ఏం చేసుకుని వాళ్ళు ముందున్నారు, ప్రియాంకకి ఏం ఇది లేదు, ప్రియాంక వెనక్కి ఉంది. సో అది ఎవరు ప్రశాంత్కి చెప్తుందా లేదంటే ముందున్న అర్జున్కి చెప్తుంది, ఎందుకంటే అర్జున్ కూడా చేయలేపడం తెలియదు కానీ ప్రశాంత్కి మాత్రం చెప్తుంది. వాళ్ళ ముగ్గురు ముందున్నారు, పుష్ చేసుకున్నా ప్రియాంకకి వచ్చిన అర్థం లేదు, వాళ్ళు పుష్ చేసుకున్న పక్కన నుంచి మళ్ళీ వెళ్ళిపోయి చక్క కొట్టచ్చు. కానీ వాళ్ళు అప్పటికే ముందుకు వెళ్ళిపోయారులేండి బాగా. ప్రశాంత్ నాకు తాకింది ఫస్ట్ ఇట్లా అన్నాడు అని చెప్తున్నాడు, కావాలని తాకించుడు అని చెప్పాడు. తప్పులేదు, ఇందులో కావాలని చేశాడు, ఎందుకంటే చేయి లేపడం క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది మోషన్లో వచ్చేది కాదు, అంటే పరిగెడుతున్నప్పుడు వచ్చినప్పుడు అది వేరేగా ఉంటుంది. ఇలా పెట్టి కావాలని వెనక్కి చేయి నీట్గా వెళ్ళటం ఆపడం ఎన్ని చూడొచ్చు అనమాట. సో కావాలని చేశాడు దాన్ని. అర్జున్ ఎదో రీజన్స్ చెప్పమాకు అని చెప్పి, అందుకని నిన్న నీ వల్ల కూడా తగిలింది, మేబీ అది మనసులో పెట్టుకుని కొట్టాడా అంటే కాదు, నేను మరీ అలా అనలేండి, అంటే నిన్న ప్రశాంత్ వల్ల తగిలింది కాబట్టి ఈరోజు ప్రశాంత్కి కొట్టేద్దాం అని చెప్పి అలాగ ఆలోచించి చేశాడని నన్ను. కానీ టాస్క్లు గెలాలి, వీళ్ళని ఆపాలి. సో ఆపేసి మనం వీళ్ళని ఆపేస్తే వీళ్ళెంతగా ఇటున్నారు, వీళ్ళంత పరిగెత్తారు కాబట్టి వీళ్ళని ఆపితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, మనం కొట్టచ్చు అని అదే రీజన్ ఏంటో చెప్తే, నిన్న నన్ను కొట్టాడు కాబట్టి ఈరోజు కొడదాము అని ఆలోచించాడని మాత్రం నేను అన్నాను. సో కావాలని తాకించాడంటే ఎవరో రీజన్స్ చెప్పమాకు అది అంటున్నాడు. నాకు తాకించను, నువ్వు తాకించను అంటే అర్జున్ నిన్ను నువ్వు అంటే నేను తోశానా చెప్పానా ఏదో మరి తోశానా అంటున్నాడు. కానీ నువ్వు కూడా నిన్ను ఎలాగే చేసావు, నేనేమైనా అరిచానా అన్నట్టు ఆ మీనింగ్ లేదో చెప్తున్నట్టున్నాడు. నిన్న ప్రశాంత్ వల్ల కూడా అర్జున్కి దెబ్బలు తాకినాయి, అర్జున్ చెప్పాడు, ఇది లైవ్లో చెప్పాడు ఎపిసోడ్లో ఉందో తెలియదు కానీ ఫస్ట్ పరిగెత్తేటప్పుడు అయితే కాలు తగులుకున్నాడు, అందులో అర్జున్దే తప్ప, అంటే ఎవరి కాలు పరిగెడుతున్నారు కాబట్టి ఎవరి ప్రశాంత్ కావాలని చేశాను. స్విమ్మింగ్ పూల్లో తాకే దూకినప్పుడు కానీ ఎక్కడికైనా సరే అది తగులు ఉంటుంది, ఆ డ్యాన్స్లో కానీ ఆ గోల్లో కానీ. బట్ అది అన్ఇంటెన్షనల్, అది తగిలినప్పుడు ఆబ్వియస్గా దాని గురించి పెద్ద గొడవ చేసింది, నీ వల్ల నాకు తగిలిందిరా అంటే సారీ అంతే అయిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఇంటెన్షనల్గా అది కనిపిస్తుంది. సో అదే డిఫరెన్స్ అనమాట. సో అది అవసరమా అని నాకు అనిపించింది, అంత ఇంటెన్షనల్గా ఆపేసి మనం వెళ్ళి బెల్లి కొట్టాల్సినంత అవసరం ఏముంది. సో మామూలుగా కూడా పరిగెత్తుకుని వెళ్ళి కొట్టేయచ్చు కదా, అయిపోద్ది కదా అనిపించింది. అలాగే ఎవరు కూడా అయ్యింది తగిలిచ్చాడు వాళ్ళు ముందే వెళ్తున్నారు, కావాలి అలా పట్టుకొని ఆపి అంత ఇది చేయటం అవసరమా అని కూడా అనిపించింది. ఎందుకు అంత చేయాలి? సో ఏమైంది ఈరోజు కాకపోతే రేపు లేదు ఓటెపీలు, లేకపోతే వాళ్ళకి తెలియదు రండి, అంటే ఓటెపీలు ఇంపార్టెన్స్, అక్కడ నుంచి మాట్లాడితే జనాలకి బాగా రీచ్ అయ్యిద్ది, మన వాయిస్ రీచ్ అయ్యిద్ది, మన 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 కష్టసుఖాలన్నీ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్లో ఉంటుంది అని అనిపిస్తుంది, తప్పులేదు అందులో. బట్ దానికోసం మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫన్ గేమ్స్ అని నిన్నటి నుంచి అనుకుంటున్నారు, ఫన్గా ఆడాలి అనుకుంటున్నారు. ఇందులో ఫన్ ఉండట్ల ఫ్రస్ట్రేషను కోపాలు ఇయే కనిపిస్తున్నాయి అనమాట. సో అది ఆ ప్రోమో చూస్తే నాకు అనిపించింది, ఆయనైతే ఇంటెన్షనల్గా అయిపోయాడు, ఎవరు కూడా ఇంటెన్షనల్గానే పుల్ చేయడానికి ప్రయత్నించాడు. సో తాను ఇంటెన్షనల్గా చేయలేమని ప్రశాంత్ కూడా చేయబట్టుకున్నాడు అనమాట. ఇలా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆబ్వియస్గా చేయి అడ్డం వచ్చింది కదా మరి. సో అక్కడ ఉంటుంది ఆ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఇది జరిగింది. దీని తర్వాత ఏమైందంటే ఈ గేమ్లో అర్జున్ విన్నర్ అయ్యాడు. సో ముందు గేమ్లో అమర్ విన్నర్ అయ్యాడు, ఈ గేమ్లో అర్జున్ విన్నర్ అయ్యాడు. తర్వాత అమర్కి అర్జున్కి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టారు. ఇది ఎవరైనా గెస్ట్ చేయొచ్చు కొద్దిగా ఏం జరిగింది, ఎవరికి ఎవరు ఓటింగ్కి వెళ్తారని చెప్పి అని చెప్పి ముందు నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు అది చూసిన తర్వాత మాత్రం నాకు డౌట్ వచ్చింది, మరి ఏంది ఎంత గొడవ అయింది, మరి వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పి. బట్ సపోర్ట్ అదే చేశారు. సో ప్రియాంక శోభ అమర్కి చేశారు. ఈరోజు మాత్రం రీజన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకుంటారు అనుకుంటున్నా, మా ఫ్రెండ్ మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, యాజ్ సింపుల్ యాజ్ దట్ చెప్పుకుంటారు అనుకుంటున్నా. లెట్స్ ఎలా చెప్పారా, మళ్ళీ తిప్పి చెప్పారా అందరూ అని చెప్పి. నెక్స్ట్ ప్రశాంత్ యావరు శివాజీ వీళ్ళు ముగ్గురు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు వినికిడి,
కొద్దిగా నాకు అదే డౌట్గా ఉంది కానీ ఇది నిజమా కాదా అని చెప్పి. ఎందుకంటే ప్రశాంత్ శివాజీ ఓకే, శివాజీ ఓకే, ప్రశాంత్ ఇప్పుడు గొడవ అయింది, అదొక డౌట్ ఉంది. నెక్స్ట్ యావర్ అది కూడా ఒక డౌట్ ఉందన్నమాట, ఎందుకంటే యావర్కి అర్జున్కి పడట్లేదు కదా, సో అదొక డౌట్ ఉంది. బట్ వాళ్ళ ముగ్గురు అర్జున్కే వేశారు, సో అర్జున్ ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకునేది అర్జున్ అని చెప్పి మనకి ఎపిసోడ్లో చూపిస్తారనమాట. సో అర్జున్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్. సో అది సంగతి. ఈరోజు అర్జునోడు గెలిచాడు, అమరోడు గెలిచాడు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈరోజు మనం చూసేది అదే మోస్ట్లీ. ఈరోజు ఎపిసోడ్ కూడా కొద్దిగా బోరింగ్గానే ఉంటుంది అనిపిస్తుంది. నిన్న కొద్దిగా బెటర్గా ఉంది కానీ ఈరోజు కొంచెం బోరింగ్గానే ఉంటుంది. పోను ఇంతే ఇంక డౌన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే సీజన్ ఎండ్కి వచ్చేస్తుంది కానీ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైనా అందరూ మళ్ళీ వచ్చి హౌస్లో రీయూనియన్ లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది కానీ, బట్ అది ఉంటుందా, అది చేస్తారా చేయరా, అది వాళ్ళకి టైం ఉంటుందా కంటెస్టెంట్స్ అందరు రావడానికి, సో అవన్నీ మనకు తెలియదు కాబట్టి అది ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్ ఉండొచ్చు, బట్ ఉంటుందో లేదో ఇంకా తెలియదు. ఎందుకంటే ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ అల్లలేదు రావాలి అని చెప్పి ఏమి చెప్తారు కదా ముందే వన్ వీక్ బిఫోర్ మీరు పలానా డేట్కి రావాలి అని చెప్పి, అలాగైతే ఏ కంటెస్టెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అవన్నీ ఉండవు. ఇంకా రాను రాను ఇది కొద్దిగా బోరింగ్గానే ఉంటుంది. అలాగే వచ్చే రోజులు కూడా ఇంతే, రెండు రెండు టాస్కులు, ఇద్దరిద్దరు వస్తారు, ఆ ఇద్దరిద్దరు ఆడతారన్నమాట. ఇంకొక పాయింట్ చెప్తా, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నట్టు, ఎవరైనా ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఆడచ్చు, ఇంకోసారి ఛాన్స్ ఉంటుంది అంటే ఉంటుంది. సో ఇంకోసారి ఆడచ్చు, ఇంకోసారి చేసుకోవచ్చు. అందుకని డిజర్వింగ్ అన్డిజర్వింగ్ కూడా పెట్టినట్టున్నాడు. అంటే ఇప్పుడు శోభ ఏదైనా టాస్క్ గెలిచింది అనుకోండి, టాస్క్ గెలిచి వచ్చింది అనుకోండి, శోభ ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసేసింది కదా, సో ఆబ్వియస్గా శోభని తీసేస్తారు స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లేకపోతే డైరెక్ట్గా టాస్క్ గెలిచిన వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇస్తే కనుక శోభ కూడా. సో శోభ ఆడటం మనం చూడొచ్చు ఈ స్టాండ్ టాస్క్లు, ఈ రన్నింగ్ టాస్క్లు ఆడచ్చు. సో శోభకు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది, ఇంకోసారి మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఓట్ అప్పీల్ తీసుకోవచ్చు. అందుకే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టారు. శోభ కనుక ఏదైనా టాస్క్ గెలిచినా కూడా పెద్ద యూజ్ ఉండదు. సో శోభ అర్జున్ ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకున్న వాళ్ళే కనుక గెలిస్తే ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది కానీ పక్కన ఓట్ అప్పీల్ చేసుకున్న వాళ్ళు వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ డెసిషన్, అప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్గా ఇచ్చేయాల్సిందే ఇంకా. సో అదే జరిగింది ఈరోజు. అంతే, ఇంకా నాకు తెలిసి ఈవినింగ్ ఏదైనా మళ్ళీ ఇంకేదైనా ప్రోమో వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. అదర్వైజ్ ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూనే. ఇందులో కూడా పెద్ద కంటెంట్ ఏం లేదు, లైవ్లో కూడా బాగా డల్గానే సాగుతుంది. సో ఇంకా తగ్గిపోతూ ఉంటాయి, కంటెంట్ తగ్గిపోద్ది, మన వీడియోలు తగ్గిపోతాయి. అంతే. సో వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫేవరెట్స్కి మీరు ఓట్ చేసుకోండి. సో పోల్స్, ఈ అనాలిసిస్లు ఇలాంటివన్నీ నేను ఇంకా అనాలిసిస్లు చేయదలుచుకోవట్లేదు, వాటి మీద కొద్దిగా భయంగానే ఉంటుంది ఏదైనా చెప్పాలంటే ఇన్ఫర్మేషను. ఏదో మీకు ఆ మిస్డ్ కాల్స్ వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఆడిటింగ్ వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి చేస్తూ చెప్పిన ఇన్ఫర్మేషన్ అది ఇందాక వీడియో. ఎవరైనా చూడడం వాళ్ళంటే చూడండి. బట్ ఫర్దర్గా రేర్గా ఏమైనా వస్తే ఎవరికైనా డౌట్లు వచ్చి ఏదైనా నాకు పక్కాగా తెలిసింది ఏదైనా ఉంటే ఏదైనా చేస్తాను తప్పితే, అదర్వైజ్ డైలీ ఓటింగ్ అనాలిసిస్లు మాత్రం చేయను నెక్స్ట్ 15 డేస్. ఎందుకంటే విన్నర్ జరుగుతుంది, తేడా ఉండొద్దు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు. ఎవరు ఎవరు ఫేవరెట్స్ ఉంటే వాళ్ళు ఓట్ చేసుకోండి. మీరు ఎన్ని ఓట్ చేయలేదు అన్నీ. ఇంకొక పాయింట్ ఇందాక మర్చిపోయిన పాయింట్ ఏంటంటే, మీరు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు అది రింగ్ అవ్వాలి. కొన్నిసార్లు రీడైరెక్ట్ అయ్యిద్దే అన్నీ వస్తాయి, అవన్నీ ఓకే, అవి డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ నేను చేస్తారేమో కానీ, బట్ అది రింగ్ అవ్వాలి. అది రింగ్ అయితేనే మీ మిస్డ్ కాల్ పడినట్టు, అది రింగ్ అవ్వకపోతే మీ మిస్డ్ కాల్ పడినట్టే. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అన్నిసార్లు రింగ్ అవ్వాలని లేదు. సో అది రింగ్ అయ్యేదాకా మీరు చేస్తూనే ఉండాలి. రింగ్ అయితే మాత్రమే దాన్ని మీరు మిస్డ్ కాల్ దాన్ని ఒక ఓట్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. రింగ్ అవ్వకుండా కీకీకీ అని ఆగిపోయినా, లేదంటే ఫార్వర్డింగ్ 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 అని చెప్పి ఆగిపోయినా కూడా మీ ఓటు కౌంట్ అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా రింగ్ అవ్వాలి. సో ఫోన్ చేసి ఇలా పెట్టుకోకుండా చోటు దగ్గర పెట్టుకోండి, లేదు లౌడ్ స్పీకర్లో పెట్టుకోండి, రింగ్ అయ్యి అది కట్ అవుతుంది. సో అప్పుడే మీ ఓటు పడినట్టు అనమాట. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే హాట్స్టార్లో ఓటు వేసి చేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోండి మీ ఓటు ఉందా లేదా అని చెప్పి. కొన్నిసార్లు ఏంటంటే ఒక గ్లిచ్ లాస్ట్ ఇయర్ ఉంది, సో ఇయర్ లేదు కానీ, బట్ ఒక రెండు సార్లు చూసుకోండి ఎందుకైనా మంచిది. మీ ఫేవరెట్కి మీరు ఎన్ని ఓట్స్ చేయగలిగితే అన్ని ఓట్స్ చేయండి. అలాగే మిస్డ్ కాల్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. మిస్డ్ కాల్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. హాట్స్టార్లో ఓట్లు పడుతూ ఉంటాయి కానీ మిస్డ్ కాల్స్ చాలామంది లైట్ తీసుకుంటారు, ఇదాగే ఎంగేజ్ వస్తుంది వెయిటింగ్ వస్తుంది అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. దాని మీద ఫోకస్ పెడతా ఉండండి. నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరకే ఉంటుంది ఓటింగ్. సో నెక్స్ట్ వీక్ ఫ్రైడే అర్ధరాత్రి 12 వరకే ఉంటుంది, దాని తర్వాత ఇంక ఉండదు, ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. సో అంతే ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కామెంట్స్లో కానీ పింగ్ చేయండి. సో ఎవరికైనా క్లారిటీ ఉంటే ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వండి, లేదంటే నేను చూసి నేను కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.